రంగమార్తాండ అందరికీ తెలుసు, ఒరిజినల్ నట సామ్రాట్. నట సామ్రాట్ అనే పేరే పెట్టకుండా రంగమార్తాండ అని మీరు ఆ పేరు మార్చి మీరు రాబోతున్నారు, ఎందుకు అలాగ? ఎందుకు వస్తున్నారనా, ఎందుకు పేరు మార్చారా? ఎందుకు పేరు మార్చారు? తెలుగులో నట సామ్రాట్ ఒక్కడే నాగేశ్వరరావు గారు. అంతగా నా ధైర్యం కూడా లేదండి, అసలు ఆలోచన కూడా చేయలేదు. డెఫినెట్గా అది మొట్టమొదటి. సో ఫస్టే రైట్ ఆఫ్ అయిపోయింది ఈ టైటిల్ కాదు. నాకు నాగేశ్వరరావు అంటే బాగా ఇష్టం, ప్లస్ అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గారు అంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ బిగ్ బ్రదర్ అంటే ఆయన. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, అదే స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, అదే స్టూడియోలో రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను. సో ఆ ఫ్యామిలీతో ఒక అవినాభావ సంబంధం ఉంది. సో అందుకనే ఇది సెకండరీ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాగేశ్వరరావు గారు వన్ అండ్ ఓన్లీ అండి. ఆయన యునిక్ అన్ని రకాలుగా, పర్సనాలిటీ వైజ్ కానీ, పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, యాజ్ అన్ ఆర్టిస్ట్ కానీ, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కానీ, ఆయన గ్రోత్ కానీ చాలా ఇన్స్పైరింగ్, ఒక రోల్ మోడల్ సొసైటీకి. సో నట సామ్రాట్, సో దానికనే అది లేదు ఫస్ట్. సో అంత ఫస్ట్ రైట్ ఆఫ్ చేసిన తర్వాత ఏం పేరు పెడదాం అని రకరకాలుగా టాసింగ్ విత్ ద ఐడియాస్, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని అనుకుంటే, సడన్గా మా చిన్నప్పుడు మాది తాడేపల్లిగూడ ఉన్నాయి, మా తాడేపల్లిగూడలో విజయదశమికి వినాయక చవితికి నవరాత్రులు చేసేవారు. ఈ నవరాత్రుల్లో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పౌరాణిక నాటకాలు, వీధి నాటకాలు వేసేవారు. అట్లన్నిటికీ ఆ 9 రోజులు పండగ కదా మొత్తం ఊరు, అట్లకి బాగా అటెండ్ అయ్యేవాళ్ళం. అందులో షణ్ముఖ ఆంజనేయరాజు ఇలాంటి వాళ్ళందరూ పేర్లు, ఇంకా కొన్ని పేర్లు గుర్తులేవు, కాళిదాస్ కోటేశ్వరరావు గారు, వాళ్ళకి ముందు రంగమార్తాండ అని ఉన్నది. అది ఏంటి అనేది అప్పుడు, ఇప్పుడేమో రంగమా ఒక స్టేజ్లో ఆ ఎర్లీ డేస్లో ఉండే క్యూరియాసిటీ వల్ల అదేంటి రంగమార్తాండ అంటే ఏంటి అన్నాను. అప్పుడు మనకే నట సామ్రాట్, నటరత్న, సూపర్ స్టార్ ఇలాంటివే తప్ప, అంటే చెప్పారు రంగస్థలం మీద మార్తాండడు లాంటి వాడు, ప్రకాశించేవాడు ఇది, అందుకనే రంగస్థల నటులకి బిరుదిస్తాము. అది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది. సడన్గా ఒక రోజు స్ట్రైక్ అయింది, యాప్ టైటిల్ దీనికని ఇమీడియట్గా ఫిక్స్ చేశాను. అది రంగమార్తాండ టైటిల్ కనుక కదా, అదే చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? యాక్చువల్గా ఒక డిజైన్ అనేదాన్ని నమ్ముతాను సార్, మన మనిషి జీవితంలో. అది ఇన్నాళ్ళ తర్వాత ఫస్ట్లో అంతా నేనే అనుకున్న ఒక అహంకారం ఉండేది. తర్వాత మనం కాదేమో అనే ఒక సందేహం, సంశయం. ఆ తర్వాత మనం కాదు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అది ఏదో జరుగుతుంది, ఒక డిజైన్ జరుగుతుంది, ఆ డిజైన్ ప్రకారం అది వచ్చి పడతా ఉంటాయి మీద. ఐడియా అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, బంధాలు అవ్వచ్చు, బంధుత్వాలు అవ్వచ్చు, స్నేహాలు అవ్వచ్చు, పనులు అవ్వచ్చు, విజయాలు అవ్వచ్చు, అపజయాలు అవ్వచ్చు, మనం నిమిత్త మాత్రం అనేది అర్థమైంది. సో ఆ రకంగా నేను వేరే స్క్రిప్ట్, నక్షత్రం ఫ్లాప్ అయ్యి కొంతకాలం తర్వాత తీరుకుని ఇంకొక సినిమా అది చేయబోతున్నా, దాని తాలూకు కన్సెప్షన్ ఆఫ్ ది ఐడియాస్లో ఉంది. అది జరుగుతూ ఉండగా ప్రకాష్ రాజు ఒకరోజు సడన్గా, మేము రెగ్యులర్గా ప్రకాష్తో మీట్ అవుతూ ఉన్నప్పుడు, ఒక సినిమా అందరూ నానా పాటేకర్ నట సామ్రాట్ చూసేవాడు. నాకు నానా పాటేకర్ యాజ్ అన్ యాక్టర్ చాలా అడ్మిరేషన్ అండి. అతను ఫస్ట్ ఫిల్మ్ అంకుష్ నుంచి ఫాలో అవుతున్నాను, ప్లస్ హిందీ అంతఃపురంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నానా పాటేకర్ చేశాడు. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అందుకని అతను ఏ వర్క్ చేస్తున్నా ఫాలో అవుతుంటాను, బికాజ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది అతని యాక్టింగ్, పెర్ఫార్మింగ్లోను, అతని ఇంటర్ప్రిటేషన్లోను, అతని వాయిస్లోను, అతని డిక్షన్లోను, అతని త్రోలోను, అతని చేంజ్ ఆఫ్ ది మూడు, అతని బాడీ మూమెంట్స్లోను, బాడీ లాంగ్వేజ్లోను, రకరకాలు. ప్లస్ ఎదురుగా చూశాను కాబట్టి నాకు ఇంకా అర్థమైంది. సో దాని ప్రకారం పోస్టర్స్ అవి చూశాను రా నెట్లో, సినిమా ఇంకా చూడలేదు అని అన్నాడు. అది నానా పాటేకర్ చెప్పాడు రా, నువ్వు చేయరా తెలుగులో బాగుంటుంది, నీకు సౌత్లో ఏ లాంగ్వేజ్లోనే బాగుంటుంది, మంచి కథలా నేను చేశాను అని చెప్పి, అది ఇటు చూసి ఇటు ముచ్చటపడి ఇష్టపడి తనే డైరెక్ట్ చేసి తనే యాక్ట్ చేద్దామని తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు నేను వెళ్ళేటప్పటికీ ఆ ల్యాప్టాప్లో అది చూస్తున్నాడు, తను చూసి ఆఫ్ చేసాడు. ఏంట్రా అంటే, పోనీ తన వైఫ్ తను అన్న ఇది సినిమా ప్రకాష్ చెప్పాడు, ఇలా కొన్నానరా చేస్తున్నాను, ఒకసారి చూడు ఊరికే, ఏదైనా ఉంటే హెల్ప్ చేయి అన్నాడు క్రియేటివ్ సైడ్. సరేరా,
ఒక 1 or 2 days తర్వాత ఎప్పుడు చూశాను నేను. చూస్తే నాకు తెలియకుండా ఎమోషనల్ అయిపోవటం, ఒక అన్కంట్రోలబుల్గా టీయర్స్ రోలింగ్, నా రాక్షసుడు లాంటి వాడికి కూడా కదిపింది ఏంటిది ఏంటి అననే ఆ నైటే తెల్లవారుజామున ఎప్పుడో పెట్టాడు మెసేజ్, కంపల్సరీ చేయరా సినిమా, వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ నేను చేస్తా. మర్నాడు కలిసినప్పుడు హెల్ప్ కాదురా, నువ్వు డైరెక్ట్గా నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తున్నావు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత నేను కరెక్ట్ కాదనిపిస్తుంది, నువ్వు ఈ ఎమోషన్స్ బాగా డీల్ చేస్తావు, ఫ్యామిలీ బాగా డీల్ చేస్తావు, ప్లస్ నన్ను బాగా డీల్ చేయగలవు. నేను ఆ డైరెక్షన్ ప్రెషర్ పెట్టుకుని పెర్ఫామ్ ఈ క్యారెక్టర్ చేయడం కష్టం అవుతుంది, నువ్వు చేస్తే బాగుంటుంది. అప్పటికే ఆ సినిమా నాకు బాగా ఎక్కింది, నచ్చింది. సో ప్లస్ ప్రకాష్ అడిగాడు, రోకెరా చేసేద్దామని. సో అలాగా వచ్చి పడింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు అంటే, ఒక 2 decades ఇలాంటి సినిమా లేదు. అంటే ఒక ఎమోషనల్ హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ బాండ్స్, రిలేషన్షిప్స్, జనరేషన్ గ్యాప్స్ అండ్ ఎల్డర్ క్యారెక్టర్స్, మదర్స్, ఫాదర్స్, వీళ్ళ గురించి ఒక కథ అనేది లేదు. అసలు ఒక సినిమా అనేది లేదు. వీరికి ఎప్పుడో దాసనారావు కోడరంగేశ్వరరావు రిలీజ్ చేసేవారు. అండ్ ఈ సినిమాలో ఒక సైడ్ తీసుకోకుండా 2 sides ఆ రెండు జనరేషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ, ఇద్దరిని జస్టిఫై చేస్తూ, ఒకళ్ళు విలను ఒకళ్ళు విక్టిమ్స్ అని కాకుండా ఇద్దరిని జస్టిఫై చేస్తూ జనరేషన్ గ్యాప్స్ చూపిస్తూ 1970s ఇది స్టార్ట్ అయిందండి. అప్పుడు రాసిన కథ అది యాక్చువల్గా. ఇప్పుడు ఇంకా వర్స్ట్ అయిపోయింది. ప్లస్ ఈ పాసిబిలిటీ తెలిసింది నాకు, ఈ ఫ్రేమ్లో ఈ పాయింట్స్ అన్నీ మాట్లాడచ్చు, కల్చర్ గురించి మాట్లాడచ్చు, జనరేషన్స్ గురించి మాట్లాడచ్చు, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడచ్చు, ముఖ్యంగా మనీ అనేది హోల్ ప్లానెట్ని ఎంత తినేస్తుంది, ఎంత గ్రీడ్ అయిపోతున్నాం మనం, మనిషిని మనిషి పీక్ తినేసే పరిస్థితి ఎలా వచ్చేసింది కేవలం డబ్బు కోసం, ఇది ఎంత ప్రామినెంట్ అయిపోయింది, మనం మన పేరెంట్స్ తోటి సరిగ్గా ఉంటున్నామా, కరెక్ట్గా చూసుకుంటున్నామా వాళ్ళని, వాళ్ళతో కరెక్ట్గా రెస్పాండ్ అవుతున్నామా, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నామా, ప్లస్ మనకు మన జీవితాలు ఎంత ఇది అయిపోయినాయి, దాంట్లో మనం ఏం కోల్పోతున్నాం, ఇవన్నీ డిస్కస్ చేయడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ లాగా అనిపించింది నాకు రంగమార్తం అని. అప్పుడు కూర్చుని మళ్ళీ ఐ రీరైట్ ద హోల్ థింగ్, ఓన్లీ కోర్ పాయింట్స్ మాత్రం తీసుకుని, బిట్స్ అంటాం యాక్చువల్గా, తీసుకుని మళ్ళీ హోల్ స్క్రీన్ ప్లే రీరైట్ చేసి మన తెలుగు సెన్సిబిలిటీస్కి, మన తెలుగు నేటివిటీకి, మన సెన్స్ ఆఫ్ రిలేషన్షిప్స్కి, మన రిలేషన్షిప్స్కి, మన బాండ్స్కి, మన లాంగ్వేజ్కి, మన కల్చర్కి, మన ట్రెడిషన్కి, వాటి మధ్యలోకి తీసుకొచ్చు. Please subscribe to RTV Telugu. RTV Telugu. RTV Telugu. Keep watching RTV Telugu. RTV Telugu. RTV Telugu channel.